నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పోసానిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు. కంప్లైంట్ చేసేందుకు పోసాని కూడా సిద్ధం. అదృష్టం అంటే అతనిదే. యాప్లో క్రికెట్ బెట్టింగ్ రాసి కోటీశ్వరుడైన క్షురకుడు. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఊరట. పరువు నష్టం కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. దసరా సెలవుల తర్వాత హైస్కూల్లో విలీనం కానున్న 3 నుంచి 5 తరగతులు. టీ నరసాపురం మండలం బర్రపాలెం గ్రామంలో సొసైటీ గొడవను దగ్గర జడ్పీటీసీ సామంతపూడి బాలసూర్యనారాయణ రాజును కలిసి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పుష్పగుచ్చం ఉంచి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ బచ్చు నందకుమార్, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కొనకళ్ళ సత్యనారాయణ, చూలూరు చలపతిరావు, చిట్టూరు ముక్తేశ్వరరావు, ఇమ్మడి శ్రీకాంత్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మనకి మీకు ఏమైనా సరే పోస్తా అని చెప్పి మాట తప్పకుండా మాట చెప్పకుండా రోడ్డు పోసి కంప్లీట్ చేసి మనకు అందించినటువంటి రాజుగారికి చంద్రుడికి నూలు పోగన్నట్టు ఏమవగలదు. ఆయనకి ఇచ్చి ఏ ఇచ్చి ఆయన రుణం తీర్చుకోగలం. మా చిరు సత్కారాన్ని ఇటు చూడండి. నందు గారు దగ్గర కూడా నందరావు కొద్దిగా అది దగ్గర కూడా ఉన్నాను. జయశన్ కొద్ది వెనక్కున్నానా? జయశన అన్న కవర్ తీయను నేతంగా ఫోటోలు. జయశన మురమండ గ్రామ సర్పంచ్ ఐనవెల్లి రుక్మిణి, ఆమె భర్త ఐనవెల్లి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు ఐనవెల్లి పాపయ్య బలుకూరు గోమిదల నుంచి తనకు ప్రాణహాని ఉందని మురమండ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఏలూరు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మురమండ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు వివాహమైందని, తనకు 2 పిల్లలున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న తాను మురమండ గ్రామ వార్డు మెంబర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించినట్లు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన కుమార్తె 6వ తరగతి చదువుతుందని తెలిపారు. పాఠశాల విద్యామండలి సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 22వ తేదీన పాఠశాలకు వెళ్లగా అప్పటికే అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ భర్త ఐనవెల్లి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు ఐనవెల్లి పాపయ్య, బలుకూరి గోవింద్ తనపై దాడి చేసి దుర్భషలాడి పాఠశాల నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు తనపై కడియం పోలీస్ స్టేషన్లో తిరిగి ఫిర్యాదు చేశారని అన్నారు. ఆదివారం పోలీసులు తనను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి సాయంత్రం వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టి రాత్రి ఇంటికి పంపించారని అన్నారు. తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా సర్పంచ్ భర్త ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సర్పంచ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. స్కూల్లో వెళ్ళాక మాకు లేదండి తల్లిదండ్రులుగా. దాని గురించి అడిగితే ప్రెసిడెంట్ గారు భర్త నా సహం కోల్పోనివ్వకో, నేను ఏం చేస్తానో నాకు తెలదో అని 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చాడండి నాకు. అతనికి మీకు ఏమైనా ఘర్షణ జరిగింది అంతకుముందు? ఇంతకుముందు ఘర్షణలు ఏం జరగలేదండి. మరి ఎందుకంటారు ఆయన అలాగా? ఏమని మరి తెలదండి. మరి ఏమి మీరు ఏమి చేస్తానే కదా ఆయన అంటాడు అలాగా. నేనేం చేయలేదండి. అంటే 14 మంది నెంబర్లు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారండి. నేను ఎలా ఉన్నానని నేను అడిగానండి. నువ్వు బయటకు పో ముందర నుంచి అని చెప్పారండి. నేను ఎందుకు వెళ్తానో మా అమ్మాయి చదువుకుంది, ఇందులో నాకు సంబంధం ఉందని అని నేను అన్నాను. మీకు సంబంధం ఏంటంటే నేను అడిగానండి. మేము ఇక్కడ పాపయ్య అన్న ఆయన ప్రెసిడెంట్ గారు మధ్య గారు నేను ఇక్కడ చదువుకున్నాను అందుకే వచ్చాను నేను, నాకు సంబంధం ఉందన్నారండి. మరి భర్తగారిని ఇందులోకి లాగుతున్నారండి. మరి ఆయనకి సంబంధం ఉందో లేదో నిజంగా నాకు తెలియదండి. భర్తగారు పేరు చెప్పుకుని వాడుకుంటున్నారండి వీళ్ళు అక్కడ ఇష్టరాజ్యంగా చేస్తున్నారండి వీళ్ళ ముగ్గురు. వీళ్ళ వ్యాపారాల గురించి బయటెట్టానండి మొన్న. నన్ను స్టేషన్కి రమ్మన్న 3 రోజులు కేసు పెట్టండి, 3 రోజులు అయిందంటండి. నిన్న ఆదివారం నాడు తీసుకెళ్ళారండి నన్ను. తీసుకెళ్ళి భోజనం చేసుకొని తీసుకుపోయారండి. దేనికని అడిగితే సమాధానం చెప్పలేదు, సీఏ గారు రమ్మన్నారని తీసుకెళ్ళిపోయారండి. నాకేమన్నా ప్రాణహాని ఉందంటండి వీళ్ళ ముగ్గురు వాళ్ళండి. వీళ్ళ వెనకాల బెలగుర్తి గంగాజలం అన్న ఆయన అలియా చిన్న ఈయన కూడా ఉన్నాడండి వీళ్ళకి తోడు. సాయంత్రం వరకు ఉంచి పంపేస్తామని చెప్పారు పోలీసులో, పోలీస్ స్టేషన్లో. దీనికి ఎలాగైనా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ గారి వరకు చేరే వరకు కూడా షేర్ చేసానండి ఇది. దయచేసి మీ అందరికీ నమస్కరించి ఈ వీడియో మాత్రం నాకు ఎటువంటి హాని జరగకుండా వీళ్ళ వల్ల ఏమన్నా జరిగితే
జనసేన అధినేత పవన్ కళ్యాణపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోసాని కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా జనసేన కార్యకర్తలు పోసాని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనపై ఏపీ మంత్రులు కూడా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్పై విమర్శలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ పోసాన్ని దించిందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అదృష్టం ఎప్పుడు ఏ వైపు నుంచి తనకు వస్తుందో ఎవరూ ఊహించలేరు. బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన ఓ క్షౌరశాల నిర్వాహకుడు కూడా అలాగే అనుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన డ్రీమ్ లెవెన్లో అశోక్ బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడి ఇంటి తలుపు తట్టింది. కోటి రూపాయలు మోసుకొచ్చింది. అంతా సొమ్ము గెలుచుకునేసరికి అతడి ఆనందానికి హద్దు లేకుండా పోయాయి. నానూర్ చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెల్లును నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచి ఆసక్తి ఉన్న అతడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ లెవెన్లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మద్రాస్ హైకోర్టులో బోరట్ లభించింది. ఆమెపై దాఖలైన పరువు నష్టం కేసును ధర్మాసనం నిన్న కొట్టేసింది. 2017లో తమిళిసై తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఓ సందర్భంలో వీసీకే చీఫ్ తిరుమల వనన్పై విరుచుకుపడ్డారు. ఆయన కట్ట పంచాయత్తు దాదాగిరి చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వీసీకే సభ్యుడు తాలి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో తమిళిసైపై పరువు నష్టం దావా వేశారు. స్వీకరించిన కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది. అయితే సమన్లతో పాటు కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం వాక్ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులున్నాయని గుర్తు చేస్తూ తమిళిసైపై నమోదైన కేసును కొట్టివేసింది. దసరా పండుగ తర్వాత ఏపీలోని వేలాది ప్రాథమిక పాఠశాలల నుంచి 3 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. 250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. నిజానికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే దీన్ని అమలు చేయాలని అధికారులు భావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటివరకు పరిశీలించడంతో సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత రాష్ట్రంలోని 3627 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే ఉన్నత పాఠశాలల్లో భవనాల కొరత ఉన్న చోట మాత్రం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులను అక్కడే ఉంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక చట్ట సవరణలు నిలిపివేయాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. ఎలక్షన్ గడిచిపోయినాయి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసింది, ఎంపీపీలు అయిపోయినారు, డిప్యూటీలు అయిపోయినారు, అన్ని చోట్ల మీ వాళ్ళే ఎన్నుకోబడ్డారు, మరి ఇంకా ఎందుకు వేసుకొని మీరు విలీనం చేస్తాను, ప్రజలకు ఇచ్చిన మాట పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నేను నిలదీస్తా. వాళ్ళు అనుకుంటే ఒక పిలుపునిస్తే అధికార పార్టీ పక్షం అంతా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో ఇడొచ్చి నిలబడి అంటే ఈ బంద్ విజయవంతం అయ్యేదా కాదా అని కూడా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఎందుకు నోటి ద్వారా చెబుతున్నావు, బస్సులు మాత్రం ఆపుతున్నావు, బస్సులు బయట వస్తే మీ ఆస్తులు ధ్వంసమవుతాయనా, లేకపోతే నిజంగానే రైతుల మీద మీకున్న ప్రేమ ఒకటి గమనించాలి. ఎందుకు ఈ రోజు భారతదేశంలో ఉన్న రైతు సంఘాలన్నీ, అన్ని రకాలైన రాజకీయ పార్టీలు ఎందుకు ఈ రోజు సోమవారం రోజు బంధుకు పిలుపునిచ్చాయి అని ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి. మీ అందరికీ తెలుసు, ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు 1-2 కాదు. వాళ్ళు తీసుకున్న ప్రతి చర్య ప్రజా వ్యతిరేకమైన చర్య. గత 5 సంవత్సరాల్లో నోట్ల రద్దని, జిఎస్టీ అని లేనిపోని వడ్డింపులు మన మీద వేసి అతి దారుణంగా మన అందరి జీవితాలతో ఆడుకున్నారు. దాని తర్వాత ఈసారి 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మోడీ అమిత్ షా గారు తీసుకుంటున్న కార్యక్రమాలన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్కు బాగా దెబ్బతీసే, మన తెలుగు వాళ్ళని బాగా దెబ్బతీసే విధంగా ఉందని కూడా మీ అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు మొట్టమొదటి చేసింది నల్ల చట్టాలు. రైతులందరూ, మన భారతదేశంలో ఉన్న రైతులందరూ, నార్త్ లో కావచ్చు, సౌత్ లో కావచ్చు, వెస్ట్ లో కావచ్చు, ఈస్ట్ లో కావచ్చు, నల్లు మూలల్లో ఉన్న రైతులందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఆ నల్ల చట్టాల వల్ల రాబోయే కాలంలో
మా అందరి జీవితాలు బుగ్గిపాలైతుంది. మేమందరం భూములు అమ్ముకొని వ్యాపారం చేసుకునే పరిస్థితి కూలి పనులు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతామని చెప్పి మా మండిలన్నీ మూసుకుపోతాయి. మాకు గిట్టుబాటు ధర ఇప్పుడు లేదు, అప్పుడు ఇంకా దారుణంగా మా రేట్లన్నీ పడిపోతాయని చెప్పి రైతులందరూ గగ్గోలు పెడుతున్నా. రైతు సంఘాలన్నీ దాదాపు 1.5 సంవత్సరం నుంచి ఉద్యమాలు చేస్తున్నా. దాదాపు రాతి కార్మికులు పనిచేస్తున్నారు, పూల మార్కెట్లు పనిచేస్తున్నారు. ప్రతిసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే ఛార్జీలు పెరుగుతాయి, ఛార్జీలు పెరిగితే రైతులు కొనలేరు. కొనలేదంటే చివరికి మళ్ళీ రైతుకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్ర బిందువు రైతే కాబట్టి రైతుకు జరుగుతున్నటువంటి ఈ మద్దతు ఈ సలహా ఈ బంధుకు మీరు ఎందుకు రాలేదని చెప్పి నేను నిలబడి మీరు మీ అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే కాసేపు మనం కూడా మనస్సాక్షిగా ఆలోచన చేయాలి. మనస్సాక్షిగా ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత ఆవేదంతో ముందుకెళ్తుందంటే అక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఆర్టీసీ బస్సులు తెలుపుకోవడం చెప్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నేను టీవీలో వచ్చి ప్రతిఘటిస్తా ఉంది. ఎవరి కోసం ప్రతిఘటిస్తుంది? రైతుల కోసం ప్రతిఘటిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరొకసారి ధన్యవాదాలు. మిగిలిన స్థాయిలో కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీలతో పాటు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సంపూర్ణంగా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో బంద్ నిర్వహిస్తున్నారు. ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలు ఉన్నాయో, బీజేపీ ప్రాంతాలు ఉన్నాయో, అక్కడ అక్రమ గృహ నిర్బంధాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పిలువబడేటువంటి మన సార్ సురేష్ బాబు సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఆయనకి ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడు కనపడతారో తెలియదు. మేయర్ యాదగిరి సునీల్రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్ఖానా గడ్డలోని వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అన్నదాన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ లీడర్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద 54 కిలోల భారీ కేక్ కట్ చేసి భగత్ నగర్ ఆదర్శ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప, కార్పొరేటర్లు గందే మాధవి, పలువురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం ఫోన్ చేయండి అన్న, ప్లీజ్ ఫోన్ హలో
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రాకపోకలకు అంతరాయం జరిగింది. టేక్మాల్ ధనురహమీదుగా జోగిపేటకు రాకపోకలకు గుండువాగు కాల్తుంబు వద్ద అధిక వర్షం నీరు రావడంతో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు బోడ్మట్పల్లి మీదుగా వెళ్లే ప్రయాణికులు వెళ్లొచ్చు. గత 4-5 రోజుల నుంచి కురిసిన వర్షాలకు వాగులు వంకలు నిండి ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో నుంచి బయటకు ప్రజలు రావాలని ఉన్నతాధికారులు ఆదేశాలను అనుసరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం వాగుల్లో వంకల్లో కాకుండా నిండుకుండలా నిండి ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి అతి భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంటే గవర్నమెంట్కి ఇంత ముందు ఎప్పుడు అని చెప్పిరా సార్? చెక్ చేసాం కానీ అది అంత పట్టించుకోలేదు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమెల్లి గ్రామం గోదావరి నది పుష్కర్ఘాట్ పక్కన గల ఏటిగట్ నుంచి శ్మశాన వాటికకు దిగే దారి తుప్పలతో కూడి ఉంది. ఎవరైనా చనిపోతే వారి భౌతికకాయాన్ని ఆ దారి నుంచి ఏటిగట్టుకు నుండి కిందకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం కురిస్తే భౌతికకాయాన్ని మోసేవారు క్రిందకు జారిపోయే పరిస్థితుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో శ్మశాన వాటికలో 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన దహన సంస్కార కట్టడం పూర్తి కాకుండానే మధ్యలో వదిలేశారు. గోదావరికి వరద వస్తే శ్మశాన వాటిక నీట మునిగి ఏటిగట్టుపైనే భౌతికకాయాన్ని దహనపరుస్తున్నారు. గోదావరి వరద కొట్టుకొచ్చిన ముళ్ల కంచెలు, గాజు పెంకులు, చెత్తా చెదారంతో శ్మశాన వాటిక అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ శ్మశాన వాటికకు వెళ్లే దారికి రావెల్తో అభివృద్ధిపరిచి భౌతికకాయాన్ని దహనపరిచే నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే రాత్రులు అంత్యక్రియలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఆర్పిడ కంటే
తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో బీసీ శెట్టి బలిజి కులస్థులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు పి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా బీసీలు అణచివేతకు గురవుతున్నారన్నారు. జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉంటే సుమారు 10 లక్షల మంది శెట్టి బలిజి గౌడ కులస్థులు ఉన్నారన్నారు. మండపేట నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు తక్కువ జనాభా ఉన్న అగ్ర కులస్థులు టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. మండపేట నియోజకవర్గంలో 2024లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల సహకారంతో బీసీ ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా తమ సత్తా చాటుతామన్నారు. మండపేట నియోజకవర్గంలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని తక్కువ జనాభా ఉన్న కులాలకు పదవులు దక్కుతున్నాయని తెలిపారు. సోమేశ్వరం బీసీ సంఘం అధ్యక్షుడు కోట వెంకట్రావు మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో శెట్టి బలిజీ కులస్థులు పోరాడారని ప్రస్తుత సర్పంచ్ తమ కులాన్ని టార్గెట్గా తీసుకుని దాడికి పాల్పడ్డారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తమ సత్తా చూపుతామని తెలిపారు. అనంతరం బీసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కోట నరసింహ, చిత్తూరు త్రినాథ్, పెళ్లి అప్పారావు, దంగేడి తాతారావు, ఇతర గ్రామ బీసీల కులస్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సార్, ఇక్కడ పెద్దలు పుత్తుల అమ్మరాజు గారు ఉన్నట్లయితే మేము సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అండి. అలాగే అనుసూరి గోపాలకృష్ణ గారు రండి, అన్న మామయ్య గారు ఇలా వచ్చండి, వెనక్కి వచ్చండి, వెనక్కి వచ్చండి. గుత్తుల అమ్మరాజు గారు ఉన్నారండి. ఓకే, మొన్న పంచాయతీ ఎన్నికలలో మన ఇటుబల్జీ కులస్థులంతా కూడా కలిసి జాగ్రత్త కృషి పనిచేశారు. పనిచేసిన తర్వాత మన చిట్టుబల్జీ కులస్థుల్ని ఒక ప్రజెంట్ సర్పంచ్గా నెగ్గినే అనే అతను ఒక టార్గెట్గా తీసుకుని ఏవేళనే టార్గెట్గా తీసుకుని వీళ్ళ మీద దాడులు చేయడం కూడా జరుగుతుంది. ఆ దాడులకి దానికి 10 దాడులుగా మేము ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తామని రేపొద్దున ముందు ఇటువంటి ఏదైనా జరిగితే వాళ్ళకే తగిన పొరపాటును చెప్తామని కూడా ఈ సభాముఖంగా మా చిట్టుపల్లి పెద్దలు అందరూ ఎదుర్కొండా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సమావేశానికి అసలు ఇది బీసీలకి ఎస్సీకి ఎస్టీకి కలిసి ఉండవలసిన మీటింగ్ ఇది అసలు. అయితే ముఖ్యంగా ఈ సోమేశ్వరం గ్రామంలో ఓన్లీ సెక్రటరీతో సెక్రటరీల గురించి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు మరి చాలా మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడే విషయాలు మీడియా సోదరులు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి గేట్ల పొలాలనే పేరుతో సెక్రటరీ పొలం ఈ ఆంధ్రప్రదేశ్ లో ధైర్యంగా ఉన్నది. ఈ పొలానికి మూల పురుషుడు పోపు రాజుబాబు సారికి చెందిన వాళ్ళం. ఈ ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 22 కోట్ల మంది గేట కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారు, అలాగే కేరళ ముఖ్యమంత్రి మా కులానికి చెందినారు, మరొక ముఖ్యమంత్రి ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి మన కులానికి చెందినారు, పాలిచేరు ముఖ్యమంత్రి కూడా మన కులానికి చెందినారు, దేశంలో ప్రధానమంత్రి చేసిన దేవీ గౌడ్ కూడా మన కులానికి చెందినారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో మా కులాలను శ్రీశైల యాత్రా శక్తిమయంగా పిలుస్తారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో శక్తిమయంగా పిలుస్తారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మా కులాలను గౌడ కమిటీ గా పిలుస్తారు. కడప, కర్నూలు, అనంతపురం 43,000 మంది శక్తివర్గులు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలకు లోపల
అయిపోయి ఉన్నాం. అందుకని ఈ సోమేశ్వర గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఈ నియోజకవర్గంలో ఒక మాజీ పరకారే ఒక నాని పరకారే మన కులం ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నిగ్గిన గమ్మల కులం యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాప్ ర్యాంకులను సాధించిన పలువురు విద్యార్థులను ఘనంగా సన్మానించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. గత కొన్నేళ్లుగా విద్యార్థులు సివిల్స్లో ర్యాంకులు సాధించేందుకు అవసరమైన సలహాలను సూచనలను వాట్సాప్ గ్రూపుల ద్వారా అందిస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ భగవత్ సేవలను కొనియాడిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆయనను అభినందించారు. Next we have Kanakanala Rahul with 218 rank. Rahul is a mechanical engineering graduate and in his second attempt he has achieved this success. So Rahul ku kuda matam batch tarapna mentors tarapna abhinandanalu. Good job Rahul and keep it up. My advice to him is not to stop till his dream is achieved. Next we have Gautami, P. Gautami with 317 rank. And Gautami is an architecture graduate from Nagpur, Maharashtra. And in her very first attempt, she has achieved this success. 317 ర్యాంక్ అమ్మాయికి వచ్చినాయి ఇప్పుడు. సో గౌతమికి కూడా నా అడ్వైస్ అది ఈ క్లెయిమ్ పెట్టికి ఈ క్లెయిమ్ పెట్టి some name is there. Any idea?
బాలనగర్ మండల కేంద్రానికి చెందిన వార్తా దినపత్రిక పాత్రికేయులు బాలనగర్ మండల టీయుడబ్ల్యూజే 143 హెచ్ అధ్యక్షులు ఇస్లావతి లక్ష్మణ్ నాయక్కు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జాతీయ విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా స్థానిక జర్నలిస్టులు ఆయనకు ఘన సన్మానం చేశారు. మంగళవారం ఈ మేరకు బాలనగర్ మండల కేంద్రంలో స్థానిక జర్నలిస్టులు పి శేఖర్ రెడ్డి, మల్దే శ్రీశైలం, నవీన్ కుమార్, శేఖర్, శ్రీశైలం తదితరులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. టీయుడబ్ల్యూజే 143 హెచ్ఎం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడంతో పాటు కరోనా లాక్డౌన్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం జర్నలిస్ట్ లక్ష్మణ్ నాయక్ చేసిన సేవలను గుర్తు చేశారు. అలాగే బాలనగర్ మండల పరిధిలోని జాలుగొడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ గంగా రవినాయక్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్ట్ లక్ష్మణ్ నాయక్ను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని, మరిన్ని మంచి అవార్డులు అందుకోవాలని మనసారా ఆకాంక్షించారు. రాజాపూర్ మండల కేంద్రంలో బైండ్ల రామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే దొండపల్లి ఎంపీటీసీ చించోడ్ అభిమన్యురెడ్డి వెంటనే స్పందించి సంతాపాన్ని ప్రకటించి అంత్యక్రియలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని యువసేన నాయకుల ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బచ్చిరెడ్డి, ఎక్స్ ఎంపీపీ నరసింహులు, ఉప సర్పంచ్ ఆలశ్రీను, టీఆర్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరహరి, తెరాస మండల ఉపాధ్యక్షులు రాచమళ్ళ యాదగిరి, సత్తయ్య, అచ్చయ్య, కడల ఆంజనేయులు, విజయ్, కొంగళ్ళ శ్రీను, ఫయాజ్ బేగ్, నవీన్, శివ, గ్రామస్తులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలో భారత్ బంద్ ప్రశాంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు బంద్ కొనసాగింది. ఈ బంద్లో వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు, సిపిఐ, సిపిఎంతో పాటు పలు రైతు సంఘాలు బంద్కు మద్దతు తెలిపాయి. బంద్ నేపథ్యంలో తాండూరు, ఐబీ తాండూరు, బస్టాండ్, ముఖ్యమైన కూడళ్లలో ఎస్ఐ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన చేపట్టకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూరు మండలం సంబంధించిన వ్యాపార వస్తువులు అందరూ స్వచ్ఛందంగా బంద్ చేసినందుకు అఖిల పక్షం తరఫున ముందుగా విప్లవాదనలు తెలియజేస్తున్నాం. 10 నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఎండనక, వాననక, చలి అనక అక్కడ చచ్చిపోతున్నాగాని పట్టించుకొని ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, దేశ విద్రోహ కేసులు పెట్టి ఇవాళ రైతుల్ని నానా గోస పెడుతున్నది. ఈ 10 నెలల్లో 650 మంది రైతులు చచ్చిపోయినారు. 2 లాఠీ చార్జీలో కూడా చచ్చిపోయినారు. దేశ రాజధానిలోనే ఇట్లా ఉంటే మరి భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. ఒకవైపు రైతుల పరిస్థితి అట్లా ఉంటే బిఎస్ఎన్ఎల్, రైల్వే ఇట్లాంటి ప్రభుత్వ సంస్థల్ని ఇవాళ అదానీ అంబానీలకు ప్రైవేట్ పరం చేసే ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.